నమస్తే, నేను మీ లక్ష్మి. టీవీ 72 న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని సిఐటియు, సిపిఎం, ఏఐసిటియు, సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్టీఓకి రాజేశ్వర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు దుబ్బాస్ రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న 44 సెక్షన్ తీసివేస్తూ కొత్త కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తుందని అన్నారు. పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే కార్మికుల వేతనాలు పెంచాలని, కార్మిక రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న 44 చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఎన్ఎంఏలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. అప్పటి సర్వే చేసిన లెక్క ప్రకారంలో 18,000 రూపాయలు ఉండే, ఎన్ని పోని 18,000 రూపాయలు. ఇప్పుడు కుటుంబ సర్వేలు చేస్తే కనీసం ఒక కుటుంబ పత్రానికి 18,000 రూపాయలు కావాలని వాళ్ళు డిక్లేర్ చేసారు. వాళ్ళు ఏమన్నారు, ఒక కుటుంబం బతకాలంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక ఉద్యోగ సంఘాల ఏఐటీసీ, సిఐటీ ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణ కేంద్రంలో ర్యాలీ ధర్నా చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబించడం మూలంగా ఈరోజు కార్మికులు దినదిన గండం నూరేళ్ల ఆశగా తయారైంది. కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలను అమలు చేయడం లేదు, వాళ్లకు పని భద్రత లేదు, పిఎఫ్ ఈఎస్ఐ కూడా సకాలంలో అమలు చేసిన పరిస్థితి లేదు. ఇలాంటి అనేక సమస్యలతోటి పొట్టబిట్టాడుతున్న కార్మిక వర్గానికి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మొండిగా వ్యవహరిస్తూ ఉంది. కార్మికులు సమ్మెలు చేస్తే అణచివేస్తున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏమో కార్మిక చట్టాలను 44 చట్టాలను కుదించేసి ఈరోజు బిట్లు బిట్లుగా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. పోరాటి సాధించుకున్న కార్మిక చట్టాలను ఒక్కొక్క చట్టానికి తూట్లు పొడిసే పరిస్థితుల్లో ఈరోజు పార్లమెంటు చట్టాలు చేస్తూ ఉంది. ఇది సమంజసం కాదు అని చెప్పేసి మేము ఏఐటీసీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.